హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇక్కడ చాలా బట్టలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడే ప్యాకింగ్ చేస్తున్నాను నేను వచ్చేసి మా అత్తగారి ఇంటికి వెళ్తున్నానండి సో మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి ట్రావెల్ బ్లాగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట మేము కూడా చాలా రోజులైంది వెళ్ళి సో ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వీటన్నిటి వల్ల వెళ్ళడం కుదరలేదు అండ్ ఇప్పుడు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 అయింది మిడ్ నైట్ సో రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాం అనమాట सो फर्स्ट अयिते पैकिंग चेद्दामु पैकिंग चेस्तु मात्लाडुकुंदाम इक्कड अन्नी रेडीगा पेट्टुकुन्नानंडि नार्मल गा नेनु प्याक चेसेटप्पुडु एंटंटे कोद्दिगा हेवीगा प्याक चेस्तानु अन्नमाट अन्नी तीसुकोनि वेल्लालि इंट्लोंचि अन्नट्लुगा उंटुंदि नाकु अंटे डेली नाकु एवैते यूज अवुतायो अवि कंपल्सरी उंडालि अन्नट्लु कोद्दिगा एक्कुव प्याक चेस्तामु अन्नट्लुगा उंटुंदन्नमाट नाकु मरि ट्रै चेस्तुन्नानु वीलैनंत तक्कुवगा प्याक चेसुकोनि वेल्लामु अनेसि सो इक स्लो स्लो अंड बैग कंप्लीटली मैं अंत लेडीस की चला उठाई कदा सो बैग मत कंप्लीट नादे अन्ट अंड चाला एक्साइटिंग असल इला ट्रेन जर्नी चेसी चला चला मंथ्स अन्ट आलमोस्ट वन वन एंड हाफ इयर सो ना अभी बैग अंड इंका नैन लैपटॉप इवनिवाली చాలా లగేజ్ ఉంది ఎంత తగ్గించినా గానీ అసలు అది అవ్వట్లేదు అన్నమాట ఇంకా ఇందులో వచ్చేసి కొన్ని యాక్సెసరీస్ పెట్టానండి ఇలా జస్ట్ కొన్ని కోమ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా పెట్టా అన్నమాట నార్మల్ గా నేను ఎప్పుడైనా ప్యాక్ చేసేటప్పుడు నాకు మొత్తం కొంచెం ఒక రెండు లిప్స్టిక్స్ ఒక కాంపాక్ట్ పౌడర్ అలా అన్ని తీసుకెళ్ళాలి అని ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డైలీ రొటీన్లో ప్లస్ కొద్దిగా వెదర్ ఒకటి చేంజ్ అయిపోతుంది కదా ఆ టైంలో ఇంకా అస్సలు మేకప్ చేయాలి అనిపించదు అందుకే ఇంకా ఎక్కువ ఏం క్యారీ చేయట్లేదు ఒక లిప్ బామ్ అండ్ ఒక నార్మల్ లిప్స్టిక్ అండ్ కోమ్స్ మెయిన్గా అండ్ ఒక కాజల్ సన్స్క్రీన్ ఇలాంటివి అన్నమాట చాలా బేసిక్ థింగ్స్ అనేది క్యారీ చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ నాకు ఊరేళ్ళేటప్పుడు అనిపిస్తుంది కొంచెం నెయిల్ పాలిష్ చేసుకోవాలి ఇది అది అని కానీ అసలు వాళ్ళంతా ఆక్యుపై అయిపోయి ఉన్నాను అన్నమాట సో చాలా తక్కువ పని ఉన్నట్లు అనిపించింది బట్ నైట్ 12 o'clock వరకు నాకు ప్యాక్ చేయడానికి కూడా కుదరలేదు అసలు సో ఇది నా బ్యాగ్ అండి నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మా హస్బెండ్వి మా బాబువి కలిపేసి నేను ఈ సూట్ కేసులో ప్యాక్ చేస్తున్నాను అంటే ఇంకా నాకు కొద్దిగా ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాను వాళ్ళిద్దరికీ ఇందులో వచ్చేస్తాయి అనేసి ప్యాక్ చేస్తున్నాను వెళ్ళేది ఒక 3-4 డేస్కే బట్ సంహో ఇంకా అలా అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా ల్యాప్టాప్స్ కూడా ప్యాక్ చేయాలి జర్నీ అంటే అసలు నిద్రే రాదండి రేపు మార్నింగ్ జర్నీ చేయాలి అంటే అందుకు అసలు నిద్రే ఉండదు అనమాట నైట్ అంతా కూడా మెలికిపోయి ఉంటాను ఇంకా మేబీ ట్రైన్ ఎక్కిన తర్వాత పడుకుంటానేమో అది ఇంకా ఫస్ట్ నుంచి నాకు అంతే అసలు నిద్ర రాదు ప్యాక్ చేసుకునేటప్పుడు డ్రెస్సెస్ పెట్టుకోవాలా అండ్ శారీస్ పెట్టుకోవాలా అంటే ఇన్లాస్ హౌస్ కదా ఏమేమి పెట్టుకోవాలి ఎలా అంటే ఎలా స్పెషల్గా ఉండాలి అలా అనుకున్నాను సో ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేక నేను ఒక 2 శారీస్ ప్లస్ కొన్ని డ్రెస్సెస్ అలా పెట్టుకున్నాను అన్నమాట అక్కడ జస్ట్ ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఎవరింటికైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ ఇంకా కావాలి అన్నట్టుగా శారీ కూడా పెట్టుకున్నాను డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలాంటి ట్రిప్స్ అనేవి ఉంటాయి ఎక్కడెక్కడికి వెళ్తాము ఇవన్నీ కూడా చూడాలన్నమాట మొన్న నేను ఒక బ్యాగ్ ఆర్డర్ చేశానండి జౌక్ నుంచి జౌక్ వెబ్సైట్ నుంచి ఇంతకు ముందు కూడా నాకు ఒక బ్యాగ్ ఉంది జౌక్ నుంచి సో ఇది ఆర్డర్ చేశాను అండ్ ఇవాళ వరకు రాలేదన్నమాట మార్నింగ్ వరకు సో ఐ వాజ్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అరే నాకు ఈ బ్యాగ్ ఊరెళ్ళడానికి కావాల్సి ఉండే అనుకున్నాను అండ్ ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో వచ్చింది సో నేను మీ ఇంట్లో కూడా సర్దుకొని వెళ్ళొచ్చు అన్నమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాగ్ ఎలా ఉందో ఇదండి బ్యాగ్ దీని మీద మొత్తం కూడా మండల ఆర్ట్ వచ్చింది అండ్ మంచి టీ బ్లూ కలర్ కూడా వచ్చిందన్నమాట సో కలర్ ట్రెండింగ్లోనే ఉంది అండ్ ఈ డిజైన్ కూడా ట్రెండింగ్లో ఉంది సో అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను అండ్ జౌక్లో వచ్చేసి మనకి చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయండి షోల్డర్ బ్యాగ్స్ ఉన్నాయి మెసెంజర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆఫీస్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ లేదంటే నార్మల్గా మనం బయటకు తీసుకెళ్ళడానికి ఉండే చిన్న బ్యాగ్స్ అండ్ వాలెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నానండి అదొచ్చేసి మనకి ప్రాపర్ ఆఫీస్ బ్యాగ్లా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నాకు హ్యాండ్ బ్యాగ్ లాగా కావాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అన్నీ పట్టేలాగా అనేసి నేను తీసుకున్నాను అండ్ దీని డిజైన్ అయితే ఎలా అయితే నేను వెబ్సైట్లో చూశానో అలానే ఉందండి అసలు ఏ మాత్రం కూడా
డిఫరెన్స్ లేదన్నమాట అండ్ జౌక్ బ్యాగ్స్ అన్ని కూడా ప్యూర్ వీగన్ బ్యాగ్స్ అండి అండ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ మొత్తం కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ తోనే తయారు చేస్తారు ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అన్నమాట కంప్లీట్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ కదా మరి వాటర్ పడితే స్పాయిల్ అవుతాయేమో అనుకుంటాం కదా లోపల వచ్చిన లేయర్ మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ అండి సో దానివల్ల మనకి లోపల ఉన్న ఏవి స్పాయిల్ అవ్వదు సో ఒకసారి లోపల చూసేసేయండి సో ఇక్కడ మొత్తం కూడా ప్యాడింగ్ వచ్చిందండి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కూడా మనకి పాకెట్స్ వచ్చాయన్నమాట అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వచ్చిన స్లాట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే స్పెషల్గా అదేదో ల్యాప్టాప్ బ్యాగ్లా లేకుండా నార్మల్గా ఆఫీస్ బ్యాగ్లానే ఉంటూ సింపుల్ హ్యాండ్ బ్యాగ్లానే ఉంటూ ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ దీన్ని స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఈ బకల్స్ కానీ లేదంటే జిప్ కానీ వీటి మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట సో నాకు నార్మల్గా షూట్కి వెళ్ళడానికి కూడా ఇలాంటి బ్యాగ్ ఒకటి అవసరం ఉండేయండి నాకు అన్నీ పట్టాలన్నమాట దీంట్లో నా వస్తువులన్నీ పట్టాలి ప్లస్ స్టైలిష్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి వెర్సటైల్గా ఉండాలి ట్రెండీగా ఉండాలి బేసిక్గా ఉమెన్ లాగా ఉండాలన్నమాట సో అలా అందమైన బ్యాగ్ కనబడగానే ఆర్డర్ చేసేసాను అనమాట అండ్ నేను ఒకదాన్ని కొనుక్కుంటే ఎలా మీరు కూడా కొనుక్కోవాలి కదా సో మన వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఉందండి వైటీ షాకిరా 15 ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు జౌక్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశారంటే మీకు 15% ఆఫ్ వస్తుందండి ఇది చాలా మంచి గిఫ్టింగ్ ఐటమ్ అన్నమాట సో ప్యాకింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock అవ్వబోతుంది అండ్ ఈ రెండు బ్యాగ్స్తో పాటు ఒక సూట్ కేస్ కూడా ఉంది ప్రస్తుతానికి 3 luggages ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఒకటి ఎక్స్ట్రా అవ్వచ్చు ఫుడ్ అది చూస్తే సో చూద్దాం అండ్ ఇప్పుడు 1 అవుతుంది అండ్ మార్నింగ్ 5 o'clock లేవాలన్నమాట నాకు ఎప్పుడు జర్నీ ఉన్నా కానీ నాకు అసలు నిద్ర రాదు సమ్హౌ ఇంకా ఎప్పుడు పడుకుంటారో ఏమో తెలీదు అండ్ జర్నీ ఎలా జరుగుతుంది అండ్ నెక్స్ట్ 4-5 days ఎలా స్పెండ్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి లేవడం అయితే 5 o'clock లేచాము ఇంకా తర్వాత ఒక్కసారి లాస్ట్ మినిట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని క్యాబ్లో స్టేషన్కి వచ్చేసరికి 6:30 అయింది ఎగ్జాక్ట్లీ మేము ఎలా అనుకున్నామో అలానే వచ్చేసాము అండ్ మా ట్రైన్ వచ్చేసి 7 o'clock అండి ఇంకా నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు సో బయటే తీసుకుందాంలే అనేసి వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడికి వెళ్ళామండి అక్కడ వచ్చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి అసలు నాకు చూడాలనిపించింది అనమాట ఎలా ఉంటాయి ఏంటి అనేసి సో ముందుగా రావడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మనకి హడావుడి లేకుండా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మెన్యూ అండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి పులిహోర బిర్యానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి టీ కాఫీ వాటర్ బాటిల్స్ అండ్ ఈవెన్ స్నాక్స్ బిస్కెట్స్ కరాచీ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా లాస్ట్ మూమెంట్లో మనం ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఇక్కడ తినడానికి ఒకవేళ మనం ఇవే ఐటమ్స్ ప్యాక్ చేయించుకున్నామనుకోండి 10 rupees ఎక్స్ట్రా అవుతుందన్నమాట పర్ ప్లేట్ సో మేమేమో ఇంకా ఇడ్లీ వడ ప్యాకింగ్ కోసం చెప్పేసాము అండ్ వాళ్ళు ప్యాక్ చేసేలోపు టీ తాగామన్నమాట అండ్ మనకి ఇడ్లీ వడ లాంటివి ఇమీడియట్గా అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు బిర్యానీ పులిహోర ఇలా ఉన్నాయనుకోండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ 6:30 కదా మేము వెళ్ళింది సో ఇడ్లీ వడ రెడీగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి అనేసి మేము ప్యాక్ చేయించుకున్నాము వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఇంకా మా ట్రైన్ కోసం వెయిట్ చేసామన్నమాట చాలా కాలం తర్వాత నేను ట్రావెల్ చేశానండి ఇంతకుముందు బాగా ట్రావెల్ చేసేదాన్ని బట్ చాలా తగ్గిపోయిందనమాట ఈ మధ్యకాలంలో ఇంకా మా ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా కూర్చొని రిలాక్స్ అయ్యాను చాలా రోజులైంది అలా మనము ఇంటర్నెట్ అనేది లేకుండా డీటాక్స్ అవుతూ ప్రశాంతంగా కూర్చోవడం అనేసి ఆ ఒక్క విషయం అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను ట్రైన్లో నార్మల్గా కొద్దిగా బోర్ కొడుతుంది కదా అలా ఏమీ అనిపించలేదు అంటే నిన్నంతా కూడా ఫుల్ బిజీగా ఉండి ప్యాకింగ్ అదంతా అయ్యి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ట్రైన్లో కూర్చోగానే ప్రశాంతంగా అనిపించింది బట్ ఇంకా హీట్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది అనమాట ఎర్లీ మార్నింగ్ వరకు అయితే బాగా అనిపించింది అండ్ ఇంకా ప్యాక్ చేయించుకున్నాం కదా ఆ బ్రేక్ఫాస్ట్ని 9 o'clock ఆ టైంలో తిన్నామండి అండ్ మనకి ట్రైన్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది వస్తుంది బట్ ఒక్కోసారి వస్తుంది రాదు జస్ట్ ఇన్ కేస్ ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాము అనేసి మేము బయటే తీసుకున్నాము ఈ స్పూన్ ఇవన్నీ కూడా బాగున్నాయండి మనకి వుడెన్ స్పూన్ ఇచ్చారు అండ్ ప్యాకింగ్ చాలా బాగుంది వెరీ వెరీ నీట్ అనమాట చాలా
చాలామంది ప్లాస్టిక్ స్పూన్ ఇస్తారు, దీంతో అసలు తినడం రాదు. సో ఇదంతా కూడా బాగుంది. ఒకవేళ మనం అక్కడ ప్యాక్ చేయించుకోలేదనుకోండి, నల్గొండ స్టేషన్ ఉంది ఇది, నల్గొండ స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి. ప్లాట్ఫామ్ మీద అన్నీ బాగుంటాయి. అండ్ ఆ టైంలో చాలామంది ఇలా భోగిలోకి ఎక్కుతారనమాట బ్రేక్ఫాస్ట్ తీసుకొని. సో ఇక్కడ కూడా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, బట్ జస్ట్ ఇన్ కేస్ అనుకుంటూ మేము ప్లాట్ఫామ్ మీద తీసేసుకున్నాము. టైం కూడా ఉండే మాకు అందుకని. సో ఇంకా ఆ తర్వాత అరౌండ్ 12 o'clock మేము గుంటూరు రీచ్ అయిపోయామండి. ఇంకా చాలా హాట్గా ఉండే అనమాట. అంటే ఫస్ట్ 7 ట్రైన్ ఎక్కాం కదా, 10 వరకు ఇట్ వాజ్ వెరీ నైస్, చక్కగా ప్లెజెంట్గా బాగుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. ఏ గైస్, ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ 7 o'clock ట్రైన్ ఎక్కామండి, వచ్చేసరికి 12 అయింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. అసలు ట్రైన్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా అన్నట్లుగా ఉందనమాట. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు రిలాక్సింగ్గా ఉంది. అండ్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే ఆసమ్ స్మెల్ వస్తుంది అనమాట, అసలు బిర్యానీ అవుతుంది. సో గెట్టింగ్ రెడీ అనమాట. 1 or 1:30 లంచ్ చేస్తాము. అండ్ లాస్ట్లో నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను, నా లంచ్ ఏంటి, నా ప్లేట్ ఎలా ఉంది అనేసి. అండ్ ఎనీవే నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి బోల్డ్ అన్ని బ్లాగ్స్ వస్తాయి. అండ్ గుంటూరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం ఎలా హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేసామో అలా ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మీకు బోల్డ్ అన్ని యూస్ఫుల్ వీడియోస్ పెడతాను. అండ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, మరి నెక్స్ట్ క్లిప్లో నా లంచ్ ప్లేట్ చూసేయండి. వేడి వేడి మటన్ పలావ్లో వేడి వేడి స్పైసీ మటన్ కర్రీ, ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి అండ్ దాల్చా అండ్ పెరుగు చట్నీ అండ్ చాలా చాలా స్వీట్స్ తోటి ఇవాళ లంచ్ అయిందండి.